shopping chicken pizza. What? What? Yeah. Hey, what's that? Hold on. Nikke karma kaalindra. Ha mitti lemti. Ha mandira lemti. అవన్ను వదిలేసి ఏ పాడు కొంపలు పడి ఏడుస్తున్నావు ఏంట్రా? నా ఇష్టం రా, నీ ఇంట్లో ఆడుకుంటాను పాడుకుంటాను ఏడుస్తా నీకు ఎందుకు? ఇంటి వద్ద పంచవచ్చ పడి వాడిని నాకు వడ్డిస్తే మొత్తం కన్నేసి పడి ఇక్కడ ముచ్చటి ఉంటాడురా. నా ఇష్టం నీళ్ళు కడుక్కుంటా నేను ఇంటికి రావాలని చెప్పరా? ఇదిగో సుబ్బులు, సుబ్బుల్నే పెళ్లి చేసి హాయిగా కాపురం చేస్తా. అయితే పెద్ద తల్లి ఈ మల్ల మాగాని ఏం చేస్తావు? ఆ మాగాడియా మాగాడి మరి మీ నాన్న వదిలిపెట్టిన రాసులు రాసులుగా ఉన్న రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు బంగారపు నగలు నా సుబ్బుల ముందు అదే పడిపోతాయ్యా. నువ్వే తీసుకోవయ్యా. వీడికి ఏమన్నా మర్చిపోయిందా? మరి ఆ మేడలు మిద్దరు చరాస్తుల సంగతో అవన్నీ నువ్వే తీసుకోవయ్యా. నన్ను ఇబ్బంది పెట్టకుండా అంతే. రాము రాము వీళ్ళు ఒక చిల్లి కవరైనా ఇవ్వడానికి వీళ్ళు మా కాబోయే అల్లుడు గారు. అది కాదయ్యా, మా లంకణాలు లంకణలేదు పొగడలేదు మర్యాద నుంచి కదులుతారా లేదా? కుర్రవాడిని పిల్లించి కొల్లగొట్టాలని వచ్చారా? వడి వడదులే వడి. సరే మాకెందుకు వచ్చింది? పదండే. నేను వస్తాం, నీకు నాకు రుణం చేయండి. సరే ఎక్కడ పోతున్నారా మీరు? విక్రమంటే మక్కులు ఇవ్వబడతాయి, మా సుప్పులు పెళ్ళారు తీరాలి. పెళ్ళ నువ్వెంత మారిపోయా మావయ్య, నువ్వు బంగారు మావయ్యరే. నాయన నన్ను ఎందుకు పట్టుకుంటావు? నిన్ను కూడా అవ్వలేను మావయ్య. సుబ్బులు చాలా తిరిగిందా తిన్నా నీ సాహసం అభినందిస్తున్నా. నీ మీద కోరిక ఇంకా ఇనుమరిస్తోంది. సిగ్గుపడుతున్నావా? నీ అందానికి ఇంకా ఈ ఆచ్ఛాదం ఎందుకు? నీకు రోజులు దగ్గర పడ్డాయి, అందుకే ఇంకా దగ్గరకు రమ్మండి. పోత పోసిన పుత్తరి బొమ్మలా ఉన్నా నీ అందాన్ని వృధా చెయ్య. రా మా కౌగిలిలోనికి రా. ఈ నగరం మా దగ్గర. Thank you.
వీడ మహారాజు, వీడు మన జయంత్ కాడు పెద్దమ్మ మోసగాడు. ఏమన్నా ఇతడు మన జయంత్ కాడా? అడగండి మీది. ఈ పాటికి మరదల గారికి తెలిసే ఉంటుంది. వీడికి మన జయంత్ కి గల తేడా అయితే నా జయంతి నా చిరంజీవి ఏమైపోయాను? దుర్మార్గుడు, రాజ్యాధికారానికి ఆశించి మా తమ్ముని మాయం చేసి పైగా నందరగమంటున్నావు. పెద్దమ్మ, ఈ దుర్మార్గుడు మన జయంతుకు విషప్రయోగం చేశాడు. నువ్వే కాకుంటే మహారాజులా ఇక్కడ పులికే అదృష్టం నీకెలా పడుతుంది? అమ్మా మాట వినండి. అమ్మాయి పిలుస్తూ ఇంత ద్రోహం చేస్తావా? సీమ కూడా హాని చేశారు కదా, అయ్యో ఎంత పని చేశావయ్యా, నా జీవితాన్ని నాశనం చేశావు. నేను నిర్దోషిని. నిర్దోషి? నిర్దోషం అయితే జయంతలా దండించవలసిన అవసరం నీకే వచ్చింది? వచ్చింది. జయంతి క్షేమం కోరే నేను నటించవలసి వచ్చింది. మంత్రి గారు రండి, రండి. మీరే చెప్పండి, ఏం జరిగింది? మంత్రి గారు, ఈ దుర్మార్గుడు మన చిరంజీవికి విషప్రయోగం చేసి మహారాజులా నటిస్తూ మనందరినీ మోసం చేస్తున్నాడు. ఆ సంగతి ఈ ముసలి మంత్రి గారి తెలియదనుకుంటున్నావా పెద్దమ్మ? ఈ నాటకానికి అంతటికి అతడే సూత్రకారు. వాళ్ళు నిందించవంటే నాకు చూస్తాను జాగ్రత్త. అమ్మా వాడు నిష్కరించుకోమమ్మా, వాడి మాట నమ్మకమ్మా. నా ఒక్కగానొక కొడుకులు హత్య చేసి నా కడుపులో చిత్తు పెట్టి ఇంకా అమ్మ అంటున్నావా? దేవుడు లాంటి మా బావను నిందించడమే కాకుండా చేయి చేసుకుంటారు. అతడు మీకు చేసిన మేలు జన్మజన్మలకు మర్చిపోలేదు. మీ కుమారుడు బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నా జయంతి బ్రతికే ఉన్నాడా? ఎక్కడ ఎక్కడ ఉన్నాడమ్మా? నా కంచంలో ప్రారంభంగా వారికి ఏ అప్పదా? నా మాట నమ్మండి. అవునమ్మా. ఏమిటిది, నాకేదో అయోమయంగా ఉంది. అదిగో మీరు పాలు పోసి పెంచి పెద్ద చేసిన కారు తాత చిరంజీవిని కాటుమైపోయాడు. రాజ్యాభిషేకానికి రాకుండా చేసి రాజ్యాన్ని ఆక్రమించాలని ఎత్తులేశాడు. చిరంజీవికి విషప్రయోగం చేయించాడు. కానీ సమయానికి భగవంతుడిలా ఈ పుణ్యాత్ముడు వచ్చాడు. విషం కట్టించినా చిరంజీవి ముహూర్తానికి రాలేని పరిస్థితి కాబట్టి ఈ దుష్టిని ఆట కట్టించి రాజ్యాన్ని ప్రజల్ని కాపాడటానికి చిరంజీవిలా నటించమని నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. ఇతడే అంగీకరించకపోతే ఈ పాటికి గండికోట ఈ దుష్టుని కైవశమై ఉండేది. అన్నయ్యా, ఈ రాజ్యలక్ష్మినే కాదు నా శీలాన్ని కూడా కాపాడిన మహాపురుషుడి నేను తీర్చుకోలేము. అందలేని లోటు తీర్చాం. కానీ భ్రమలో పడి నేను అన్న మాటలు చేసిన చేతలు దయచేసి మర్చిపో. నన్ను క్షమించయ్యా. కుమారుని కోల్పోయానన్న దుఃఖంలో నీవింత ఉదాత్త పురుషుడమని తెలుసుకోలేక నిన్ను నిందించాను, కొట్టాను. నన్ను క్షమించు. అధికారం, ఐశ్వర్యం, అంతఃపుర గౌరవం అన్ని అందుబాటులో ఉన్నా చెల్లించకుండా నీ ఔన్నత్యాన్ని నిరూపించుకున్నావు, రాజ కుటుంబ మర్యాద కాపాడావు. నీ సాహసం అనుపమా నాయన. నిన్ను కనకపోయినా నీ చేత అమ్మ అని పిలిపించుకున్నాను. అదృష్టవంతురాలు, ఇంతకు నా జయంతేడి ఎక్కడున్నాడు నాకు తెలుసు. రాజా, నీకు తెలుసా? అమ్మా నీకు ధైర్యంగా ఉండండి. నా జన్మభూమి నీ గండి కొండ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నీ బిడ్డ జయంత్ ఎక్కడున్నా సరే నేను తిరిగి నీకు అప్పగిస్తాను. రాజా పదా. మరిది కొడుకు అని చేరదీశాను. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అనాథమని ఆదరించి పెంచి పెద్ద చేశాను. నా బిడ్డ కంటే ఎక్కువగా చూసినందుకు ఇదాను విద్య ప్రతిఫలం. ఏం చేశావు నా జయంతిని? ఏం చేశావు? ఏం చేసినా ఆ జయంతిని కాపాడటం ఈ పల్లెటూరి గబ్బిలాయి కాదు కదా, ఆ బాలాచుడికైనా తరం కాదు. జయంతిని మరి చూడలేదు ఈ గండికోట రాజ్యం. ఇక మీద మాది దారిన పోయే వాడిని కొడుకునుకున్న ఈ ముసలి రాణి, పరాయి వాడిని మొగలనుకున్న ఈ పల్సు రాణి, ఈ నక్కదిత్తుల ముసలి మంత్రి బంధించండి. పాపాత్ముడు పాపం. ఏది పాపం? చిన్న చేపలు పెద్ద చేప, పెద్ద చేపలు తిమింగలం మింగి వేయడమేగా లోకధర్మం. పెద్దమ్మ సదరంగంలో ఎదురొచ్చే పావుని ఎత్తివేయడమేగా రాజనీతి. వాడి చేత జయంతి చిక్కకుంది.
Thank you.
నుంచి వాళ్ళను మర్చిపోయాయి. దళపతి, నీవు నిప్పురాయలను తొలగించు, నిప్పురాయలను తొలగించండి.
చాలా సంతోషం. నేటి నుండి నిన్ను మా సర్వసేనాధిపతిగా నియమిస్తున్నా. ఇక ఈ దేశ రక్షణ భారాలు బాధ్యతలు నీవి. నువ్వు చేసిన ద్రోహానికి మరణశిక్ష విధించవలసింది. కానీ ఇటువంటి ఆనంద సమయంలో నీ వంటి అల్పుడికి అంతటి దండలు విధించడం నాకు ఇష్టం లేదు. కనుక తేలిక నిన్ను దేశం నుంచి బహిష్కరిస్తున్నావు. మా పులిమార్లు విడిచిపెట్టు. రక్షించారు ప్రభు, మామూలుగా రక్షించారు ప్రభు. తమ దర్శనం కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు రాజా.